హరే కృష్ణ. ఇది మనము హృదయస్థ పరమాత్మ శ్రీమద్ భాగవతం 2వ స్కందం 2వ అధ్యాయం నుంచి 1 నుంచి హృదయస్థ పరమాత్మ గురించి తెలుసుకుందాము. మనకి మొట్టమొదటిగా అంటే ముందు అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఎవరు పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని అడుగుతారనమాట. ఏమని అడుగుతారు అంటే, ఒక మనిషి ఒక జీవి తన జీవిత కాలంలో ఎలా జీవించాలి, ఏం చదవాలి, ఎలా ఉండాలి, ముఖ్యమైన బాధ్యత ఏంటని అడుగుతారు. 2వ క్వశ్చన్ వచ్చేసి, ఒక జీవి తన జీవితంలో చివరి సమయంలో ఎలా మరణించాలి, ఎలా జీవించాలి. ఇవన్నీ ముందు అడిగిన క్వశ్చన్లు మళ్ళీ అడుగుతారనమాట. అయితే మనకి ఇక్కడ ఆన్సర్ దీనికి జవాబు అనేది మనకి లాస్ట్ లో దొరుకుతుంది. తర్వాత ఈ విషయాన్ని చెప్తూ కూడా కట్వాంగ మహారాజు గురించి కూడా చెప్తారనమాట. కట్వాంగ మహారాజు ఎవరు అంటే, త్రేతాయుగంలో శ్రీరాముడికి కంటే ముందు కాలంలో అయోధ్య నగరాన్ని పాలించారనమాట. అంటే 4 తరాలకు ముందు అతను అనమాట. ఈయన ఏంటంటే శ్రీరామచంద్రునికి మునిముత్తాత అవుతారనమాట. ఈయన ఈయన మన అంటే ఈయన మహావీరుడు, మహాపరాక్రమవంతుడు అనమాట. ఒకరోజు ఏంటంటే కట్వాంగ మహారాజు సభలోకి ఒక దేవతల విమానం వస్తుంది. వచ్చి అందులో దేవతలు అంటారు, రాక్షసులకిను అసురులకిను దేవతలకి యుద్ధాలు జరుగుతున్నాయి, మీరు వచ్చి మాకు యుద్ధం చేసి పెట్టండి అని చెప్తారనమాట. అప్పుడు ఆయన తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత కట్వాంగముని వీరోచితంతో పోరాడి దేవతల వైపు అతనికి వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత ఇంకా యుద్ధం ముగుస్తుంది అనమాట. ముగియదు, వాళ్ళే ఇంకా విరమించుకుంటారు రాక్షసులు. విరమించుకున్న తర్వాత వీళ్ళ ఇంకా నేను కిందకు వెళ్ళిపోతాను అంటాడు. ఏంటంటే వీళ్ళు సూర్యవంశంలోకి ఎందరో మహానుభావులు ఆ దేవతలకి లోకానికి వెళ్ళి సహాయం చేసిన వాళ్ళు అనమాట. మనకి చెప్పుకోవాలంటే ముచ్చుకుందుడు, కట్వాంగముని. ఈ కట్వాంగముని పేరే దిలీపుడు. మొన్న రసరాణి మాతాజీ చెప్పారు 7th చాప్టర్లో 43 నుంచి 45 శ్లోకాల వరకు, ముచ్చుకుందుడు, దేవహూతి, ధ్రువుడు, అంబరీషుడు, వీళ్ళందరూ కూడా దేవుళ్ళని బాగా తెలుసుకున్న వాళ్ళు అనమాట. అయితే వీళ్ళు కూడా దేవతలకి సహాయం చేసేవాళ్ళు. తర్వాత ఈయన నేను కిందకు వెళ్ళి అంటే ఇంకా యుద్ధం ముగిసిన తర్వాత ఆయన చెప్తారు, నేను ఇంకా నాకు మీరు వరం ఏదైనా కోరుకోండి అని చెప్తారనమాట. అంటే నాకు ఏ వరాలు వద్దు, కానీ ఏ వరాలు వద్దు, నేను నాకు ఇంకా ఎంత జీవిత కాలం ఉంది అని అడుగుతారనమాట. అంటే అప్పుడు వాళ్ళు వాళ్ళ దివ్య దృష్టితో చూసి నీకు ఒక్క ముహూర్త కాలం మాత్రమే ఉందని చెప్తారు. అయితే అప్పుడు బ్రహ్మదేవుడు, అయితే నన్ను ఎమ్మటే భూలోకానికి పంపించండి అంటాడు. బ్రహ్మదేవుడు అడుగుతారు, నీకు ఇంత నీ చావు కూడా తెలిసినప్పుడు నీకు భయం లేదా అంటే, నాకేం లేదు, దేవుణ్ణి స్మరించుకోవడానికి నాకు అవకాశం దొరికింది, నన్ను కిందకి వెంటనే తీసుకెళ్ళండి అంటారు. అప్పుడు తీసుకెళ్లిన తర్వాత ఆయన వాళ్ళు తరతరాలుగా వస్తున్న గుళ్ళోకి వెళ్ళిపోయి ఆయన ధ్యానంలో నిమగ్నమై మోక్షం పొందుతాడనమాట. ఆ కట్వాంగ మహారాజు కిందకు వెళ్ళేటప్పటికి వాళ్ళ అబ్బాయి పెద్దోడైపోతాడు. అప్పుడు అతను పైకి వచ్చినప్పుడు చిన్న బాలుడు అనమాట. తర్వాత కుమారుడు పెద్దోడైపోతాడు, అభిషేకం ఆయనకి పట్టాభిషేకం కూడా చేసేస్తారనమాట. తర్వాత వచ్చేసి ఇదేంటంటే, త్రేతాయుగంలో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికేవాళ్ళు అంటే 10,000 సంవత్సరాలు బతికేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇతనికి దొరికింది కాబట్టి ఈ అవకాశాన్ని దేవుణ్ణి స్మరించుకోవడానికి అవకాశం అనేది వచ్చింది. అట్లాగే మనకి ఈ మధ్య కాలంలో ఒక హర్షవర్ధన్ అనే ఒక డాక్టర్ కూడా రీసెంట్గా అతనికి ప్రాణం పోతుందని ముందుగానే తెలిసింది. డాక్టర్లు చెప్పారు, అతను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఆస్ట్రేలియాలో నువ్వు ఒక 2 నెలల కన్నా ఎక్కువ బతకు అన్నప్పుడు అతను చావుకి భయపడలేదనమాట. అన్ని కూడా వాళ్ళ భార్యకి విడాకులు ఇచ్చి తనకు అంటే తను సుఖంగా బతకాలని తన కోసం కొంత బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళ పేరెంట్స్ కి అంతా వేసి శవపేటికి కూడా అతను చేసుకొని చనిపోయాడు. అతను చివరి నిమిషంలో నాకు అనిపించింది అతను దేవుని స్మరించుకొని ఉండి ఉంటాడేమో అని అనమాట. అంతది అలాంటి అవకాశం చాలా రేర్ వస్తుంది. అంటే చావుకి భయపడకుండా అతను
అలా చేసినందుకు అది చాలా ఇప్పుడు ఇంత దేవతలకి ఎలా ఉందో ఇప్పుడు మన కట్వాంగ మహారాజా ఎలాగో ఆ అబ్బాయి కూడా నాకు అలా అనిపించాడు అనమాట. ఇప్పుడు మనం వెళ్దాము. ఫస్ట్ 2 నుంచి 1 వరకు విరాట్ రూపము. విరాట్ రూపంలో అనమాట, విరాట్ రూపంను ధ్యానించినప్పుడు ఏమి పొందు ధ్యానిస్తే వాళ్ళు ఏమి పొందుతారు? బ్రహ్మదేవుడి మరుపు గురించి మనకి ఇక్కడ చెప్పారనమాట. అంటే విరాట్ రూప బ్రహ్మదేవుడికి కూడా మరుపు ఉంటది అనమాట. ఏంటంటే ఆయన గోవుల్ని కృష్ణ భగవానుడు గోవుల్ని కాసుకున్నప్పుడు, గోపబాలుడిగా ఉన్నప్పుడు ఆ గోపబాలుడిని గోవుల్ని కూడా తీసుకెళ్లిపోతాడు. తీసుకెళ్ళినప్పుడు ఆయనకు అర్థం కాదు ఇతను ఎవరు అనేసి, అప్పుడు బ్రహ్మదేవుడు విరాట్ రూపము ద్వారా ఆయనకు తెలుసుకుంటాడు అనమాట, శ్రీకృష్ణ భగవానుడు ఈయన అన్న విషయాన్ని తెలుసుకుంటారనమాట. తెలుసుకో అంటే మనకి చీమ నుండి కూడా బ్రహ్మదేవుడి వరకు కూడా మరుపు అనేది ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకి 2 నుంచి 7లో వేదాలు చెప్పిన కర్మకాండను ఖండించారు. అంటే భౌతిక లోకంలో ఉండి భూలోకంలో ఎలా సుఖాలు పొందవచ్చు, ఊర్ధ్వలోకము వెళ్ళి అక్కడ ఎలా సుఖాలు పొందాలి, ఏది శాశ్వతం కాదు, సమయం అంతా వృధా చేసుకోవడం అని వేదాలు చెప్పాయి. అంటే మనకి ఫస్ట్ భూలోకంలో భూలోకం ఉంటదంట, మనకి 7 లోకాలు ఉన్నాయి కదా, ఊర్ధ్వలోకాలు, వాటిలో ఫస్ట్ది భూలోకం. అంటే మన ప్రపంచం అనమాట ఇది. దీంట్లో అనేక జీవరాశులతో కూడి ఉన్న ఇది ఉన్నత లోకం అనమాట. కర్మ సిద్ధాంతం ప్రకారము పాప పుణ్యాలు ఎవరైతే అనుసరించడానికి ఈ జీవులుగా ఈ లోకంలో పుట్టారనమాట. అంటే లోకం ఈ ఇక్కడ ఎక్కడంటే తక్కువ అంటే పుణ్యం తక్కువగాను పాపము ఎక్కువగా ఉండి, అంటే మరీ అంత నరక లోకంలో అనుభవించే అంత పాపం ఉండదు అనమాట. అలాంటి జీవులు ఆ మళ్ళా కొంచెము తక్కువగా పాపం ఉండి ఎక్కువగా కొంచెం పుణ్యం అంటే స్వర్గలోకంలో ఉండే అంత కూడా ఉండకుండా ఉన్న వాళ్ళకు కూడా ఈ భూలోకానికి వచ్చి ఉంటారు. కాబట్టి దీన్ని ఏంటంటే ఈ భూలోకానికి పంపబడతారు కాబట్టి దీన్ని మానవ లోకం అంటారు. ఇది దీన్నే మత్స్యలోకం అని కూడా అంటారనమాట. మనకి దీంట్లో భగవద్గీత శ్లోకంలో 9:21లో చెప్పారు, తేతం భుక్త్వా స్వర్గలోకం, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం, క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి, ఏవం త్వయి ధర్మా మను ప్రపన్న గతాగత గతాగతం కామ కామా లభంతే. అంటే వారి 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 ఈ విధంగా విస్తృతమైన స్వర్గలోకములందు ఇంద్రియాలను భోగాలను అనుభవించి తమ పుణ్య వ్యాపారాలు ఫలాలు క్షీణింపగానే మరల ఈ మర్త్యలోకానికి తిరిగి వస్తారన్నమాట. ఈ విధంగా 3 వేదాల సిద్ధాంతములను అనుసరించుటచే అనుసరించుటచే ఇంద్రియ భోగాలను కోరుకున్న వారు మరలా మరలా జనన మరణాలను పొందుతూనే ఉంటారన్నమాట. తర్వాత వచ్చేసి భువర్లోకం. ఈ భువర్లోకం ఎలా ఉంటుందంటే మన భూమిని దాటి వెళితే వచ్చే లోకము భువర్లోకము. ఇదేంటంటే మన భూమండలం నుండి సౌరమండలం వరకు ఆవరించి ఉంటుందన్నమాట. ఇక్కడ సిద్ధులు చారణులు తిరుగుతూ ఉంటారు. ఏంటంటే వీళ్ళు గమనిస్తూ ఉంటారు, ఆ సమాచారాన్ని అందిస్తూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళని ఏంటంటే అబ్జర్వర్స్ అండ్ మెసెంజర్స్ అని కూడా అంటారు. వీళ్ళేంటంటే భూలోకానికి విజిట్ చేసి అక్కడక్కడ ఏం జరుగుతుందో అనేసి చెప్తూ ఉంటారన్నమాట. తర్వాత వచ్చింది మనకి స్వర్గలోకం, అంటే దాన్ని సువర్లోకం అని కూడా అంటారు. అయితే ఇది ధ్రువ నక్షత్రం అనమాట. ధ్రువ నక్షత్ర మండలంలో ఉండే ఒక లోకము. ఇది ఇంద్రాది దేవతలు నివసిస్తూ ఉంటారనమాట. అయితే తర్వాత వచ్చేసేసి మనకి మహర్లోకం వస్తుంది అనమాట. మహర్లోకంలో ఇది ఒక నక్షత్ర లోకము. అంటే ఇక్కడ పుణ్యజీవులు నక్షత్రాలుగా
ఉంటారనమాట. అంటే పుణ్య విష్ణు పురాణం ప్రకారం ఏంటంటే మహర్లోకం కల్పాంతర జీవులు నివసిస్తూ ఉంటారు. చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ నివసిస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసేది మనకి జనలోకం. ఇక్కడ వచ్చి మహర్లోకము దాటుకొని అంతరిక్షంలో 2 కోట్ల యోజనాలు దాటుకొని ఉంటుందన్నమాట ఈ జనలోకం. అంటే బ్రహ్మ పురాణం పురాణం తెలియజేస్తుంది, బ్రహ్మ మానస పుత్రులైన సనక సనంద సనాతన సనత్ కుమారులు ఇక్కడ జీవిస్తారనమాట. ఎప్పుడు కూడా విష్ణు భక్తులై ఉండి ఇక్కడ నిరంతరము కూడా నారాయణను స్మరణ చేసుకుంటూ ఉంటారనమాట. తర్వాత మనకు వచ్చేది తపోలోకం. ఇక్కడ ఏంటంటే విరాజులు అనే దేవతలు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ శరీరం అనేది కాంతివంతంగా ఉంటుందన్నమాట. వీరు ఎక్కడికైనా గాని వెళ్తూ ఉంటారు అనమాట. అంటే ఎప్పుడు కూడా ఇక్కడ వీళ్ళకి ఆకలి దప్పికలు అని ఏమి ఉండవు అనమాట. ఎప్పుడు కూడా కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి మనకి 13 లోకాల కంటే ముఖ్యమైనది సత్యలోకం. దీన్నే బ్రహ్మలోకం అంటారు. ఇది మన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అనమాట, బ్రహ్మదేవుడు నివసించే స్థలము. ఇది ఎంతో తేజవంతముగా ఉంటుంది. దీని దగ్గరికి వెళ్ళడం కూడా చాలా దుర్లభమే. సమస్త సృష్టి ఏంటంటే పూర్ణము ఆ పూర్ణం ఎలా ఉంటుందంటే బంగారు అండాకారంలో ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనం అనుకున్నట్లు ఈ బ్రహ్మాండంలో నివసించే ప్రాంతం కాబట్టి దీన్ని సత్యలోకము బ్రహ్మలోకము అంటారు. నిజానికి ఇది మనం అనుకున్న అటువంటి కలువ పువ్వు నుండి ఈయన ఉద్భవించలేదన్నమాట. అది ఒక అండాకారంలో ఉంటుంది. ఆయన ఎప్పుడైతే ఉద్భవించాడో ఉద్భవించినప్పుడు కొన్ని రేఖలు బిచ్చుకుంటాయి అన్నమాట. అది మనం ఉంటున్న సృష్టికి ఏంటి మూలాధారమైన ధాతువులన్నీ ఆ అండములో నుంచే తీస్తారనమాట. ఈ వజ్రం ఎలా ఉంటుందంటే ఈ అండము వజ్రం కంటే కూడా కఠినమైనది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే ఈ బ్రహ్మ ఈ శక్తులన్నీ విస్తరించేస్తాడనమాట. ఈ బ్రహ్మంలో మనకి కావలసిన అన్ని ధాతువుల్ని ఈ బ్రహ్మాండంలో నుంచే బ్రహ్మదేవుడు స్వీకరిస్తారనమాట. తర్వాత మనకి అధలోకాలు కూడా ఉన్నాయన్నమాట. అధలోకాల్లో వచ్చేసి 7 ఉన్నాయి. అవేంటంటే అతల సు అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాలు అన్నమాట. వీటిల్లో వచ్చేసి అతలలో వచ్చేసి అతల వచ్చేసి ఇందులో అసురులు నివసిస్తారన్నమాట. వేరు అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే సూక్ష్మ శరీరాలు భౌతిక సుఖాలకి ఎక్కువ అలవాటు పడి ఉంటారు. అధిక సంపన్నులై ఉంటారన్నమాట. తర్వాత వచ్చేసి వితల అంటే వీళ్ళు పార్వతి పరమేశ్వరుల వీర్యం ఉంటది. దీన్ని ఎక్కడంటే అడకము అనే నది సువర్ణ జలంతో ప్రవాహమై ఉంటది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆ నది ఎలా ఉంటుందంటే స్వర్ణాభరణాలతో చేసి ఉంటుంది అనమాట. ఆ ఆభరణాలతోనే వాళ్ళు ధరించుకొని వేసుకుంటారనమాట. తర్వాత సుతల అంటే సప్త చిరంజీవుల్లో ఒకడైన మహాపురుషుడు బలి చక్రవర్తి ఇక్కడ ఉన్నప్పుడు ఆయన సర్వదా విష్ణు ధ్యానపరుడే ఉంటారనమాట. తర్వాత తలాతల ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దేవేంద్రులు దాన దేవేంద్రులు త్రిపురాసులు దానవ శిల్పి అయిన యముడు మాయా విద్యలతో నేర్పరులైన అసురులు రాక్షసులు అందరూ కూడా ఇక్కడ ఉంటారు. తర్వాత మహాతలము ఇక్కడేంటంటే క్రతుపుత్రులైన సర్పాలు సహస్రాది శిరసులతో కూడిన మహాబలవంతమైన కామరూపదారులైన వాళ్ళ పత్నిలతో ఈ నాగదేవతలు ఉంటారనమాట. తర్వాత రసాతలము ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠుడైన కాలకేయుడు ఉంటారనమాట. తర్వాత వచ్చేసి పాతాళము నాగలోకాదికి అధిపతి అయిన వాసుకి మొదలగు సర్ప సమూహములు ఇక్కడ ఉంటారనమాట. ఇవన్నీ కూడా చతుర్భువనాల్లో అంటే మనకి ఎప్పుడైతే ఇవన్నీ కూడా నశించిపోతాయి, ఈ ప్రళయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. తర్వాత మనకి
మొన్న అదే పోతన భాగవతంలో మనకి చెప్పారనమాట, రా ఓ రాజ్ అంటే వాళ్ళు నరకంలో ఎలాగా ఉంటాయి అనేసి. నరకంలో ఎవరుంటారు? అక్కడ యముడు ఉంటాడనమాట. యముడు ఎవరు? యముడు ఎవరంటే సూర్యనారాయణ కుమారుడు యముడు అనమాట. ఉద్యోగ రీత్యా నరకంలో పాలకుడు అవుతాడు అనమాట. భాగవతం 5వ స్కందంలో 26వ అధ్యాయంలో యమలోకము అంటే యమలోకము భూలోకానికి ఎలా ఉంటదంటే దక్షిణ నైరుతి దిశలో చాలా దూరంలో అంటే గర్భోదక సముద్రము కారణజాల కంటే కొంచెము పైన పాతాళ లోకములోకి అంటే కొంచెం కిందకి ఈ విచిత్రమైన ప్రత్యేక స్థానం ఉంటుందన్నమాట. ఇక్కడ ఎవరుంటారంటే యమధర్మరాజు ఉంటారు. యమదూతలతో తన అనుచరులతో కలిసి నరక లోకాన్ని పాలిస్తాడనమాట. యమధర్మరాజు సంయమనం యమరాజు ఏంటంటే సంయమం అనే నగరము ఉంటుంది. మొన్న మాతాజీ కూడా చెప్పారు అది మనకి సంయమన నది వచ్చిందని. స్వర్గంలో కూడా ఉంటుంది ఇది. ఆయన ఏంటంటే ఆయన అష్టదిక్పాలకుడు కాబట్టి స్వర్గలోకానికి కొన్ని సందర్భాల్లో వెళ్ళి వస్తూ ఉంటారు. అక్కడ కొన్ని సందర్భాల్లో వెళ్ళవలసి వస్తుంది. అక్కడ ఆయనకి ఈ సంయమన నది ఏంటి నగరం ఉంది, కానీ అక్కడ ఉండరు. ఆయనకి ఏంటంటే ఇక్కడ ఉండడం ఎక్కువ ఉంటారు కదా, ఈ దక్షిణ దిశలో ఉన్న నరకంలోనే ఎక్కువగా ఉంటారనమాట. ఇది ఏంటంటే సప్త పాతాళ లోకము కి అతీతమైనది, సప్త ఊర్ధ్వ లోకాలకు కూడా అతీతమైనది. ఈ లోకంలో వారు పాపాలు చేస్తే రావలసిన లోకము, ఏ లోకంలో అయినా పాపాలు చేస్తే రావలసిన లోకం ఏంటి, ఈ లోకమేనన్నమాట. ఇది ఏ జీవులైనా సరే పాపాలు చేస్తే ఆచరించవలసిన లోకం. అంటే మనం అనుకుంటాం 14 లోకాలు, ఈ 14 లోకాలు మనకు తెలిసింది, ఈ 15 లోకమే ఈ నరక లోకం అన్నమాట. తర్వాత మనము గరుడ పురాణం ప్రకారం ఏంటంటే మనము చనిపోయిన వాళ్ళకి శరీరాన్ని పిండ శరీరంగా పెడతారు, పిండాలు పెడతారు కదా. ఆ పిండమయ శరీర దీన్ని ఏంటంటే ఆ పిండాన్ని పెట్టినప్పుడు ఆ పెడతారు, దాన్ని పిండమయ శరీరం అంటారు. చనిపోయిన వారికి అంటే వాళ్ళ బంధువులు పెట్టే పిండం నుండి పిండ శరీరం ఏర్పడుతుంది అనమాట. అందులో నుంచి ప్రవేశపెట్టిన ఆత్మను యమభటులు నరకానికి తీసుకువెళ్తారు. యమభటులు నరకానికి తీసుకువెళ్తారనమాట. తీసుకువెళ్తారు, తిరిగి అక్కడ వారి వారి పాపాన్ని అనుసరించి యాతనా శరీరాలను తయారు చేస్తారనమాట. యాతన తయారు చేస్తారు. ఆ యాతన తయారు చేసిన యాతన శరీరాలు ఈ ఆత్మను ప్రవేశపెడతారు కదా దాంట్లో. ఆ యాతన శరీరంలో ఉన్న ఆత్మ శిక్షల్ని అనుభవిస్తూ ఉంటది. దాని ద్వారా ఆత్మలో ఉన్న శరీరం శిక్షను అనుభవిస్తుంది అనమాట. మనం అనుకుంటాం అబ్బా ఎంత నరక యాతన పడ్డామంటారు, ఈ నరక యాతనలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అదే నరక యాతన. అంటే గరుడ పురాణం ప్రకారం యాతన శరీరం కాలుతుంది, చురుకుతుంది, మళ్ళీ బాధ పెడుతుంది అనమాట. భస్మం కాదు, మృతి చెందదు. ఆయా వ్యక్తుల పాపాలను బట్టి తీవ్రత ఉంటుంది అనమాట. ముక్కలైన శరీరం మళ్ళీ తిరిగి అతుక్కుంటుంది. దీన్నే మహారౌరవంలోని పాపాలను ఇనుప ముక్కలతో విచిత్రమైన జంతువులతోటి పొడుస్తూ ఉంటాయి, కాలుస్తూ ఉంటాయి, చీల్స్తూ ఉంటాయి. కానీ అది పూర్తిగా అది మన శిక్ష పూర్తయ్యేదాకా కూడా అక్కడ ఆ యాతన శరీరము అనుభవించాలి. తర్వాత ఆ యాతన శరీరం అలసిపోతుంది, మరలా సృష్టి వచ్చేప్పుడు మరొక నరక యాతనలో గాని, మరొక లోకంలో గాని, మరొక పిండంలో గాని ఎక్కడో ఒక చోట మళ్ళీ కన్ను తెరుస్తారు అనమాట. ఈ భూమి మీద ఎక్కడో గాని అవతరిస్తారు అనమాట. తర్వాత వచ్చేసి ఇవన్నీ మనకు అవసరమా అనుకుంటే
కాదు, ఇవన్నీ ఇవన్నీ మనం దాటుకోవాలంటే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అంటే భౌతిక ప్రపంచమునందలి అత్యున్నత లోకము నుండి అధమ లోకముల వరకు అన్నియు దుఃఖమయములైన ప్రదేశములే అచ్చట జనన మరణాలు మరణాలు మరలా మరల కలుగుచుండును. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరుము, పునర్జన్మ అనేది పొందవు అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత తర్వాత మనము 8 నుంచి 14 వరకు హృదయస్థ పరమాత్మ. హృదయస్థ పరమాత్మ యొక్క సౌందర్యం గురించి చెప్పారు. మనము భగవంతుని ఎలా దర్శించాలి, విగ్రహారాధన ఇష్టపడిన వాళ్ళు విరాట్ రూపాన్ని దర్శించుకుంటారు అనేసి ఇక్కడ మనం చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఎలా ఉంటారు, ఆయన శంఖ చక్రాలు ధరించి ఉంటారు అన్నమాట. మనకి భాగవతంలో కొన్ని శ్లోకాలు చెప్పబడినవి, ఎందుకు చెప్పడో, శ్రీవత్సాంగం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖ చక్ర గదా పద్మ అభివ్యక్త చతుర్భుజం. అంటే శ్రీవత్స చిహ్నాలు లక్ష్మీదేవి నిలిచి ఉన్న స్థానము దాల్చిన వాడు, ఘనశ్యామము దేహవర్ణము కలవాడు, వనమాలను ధరించిన వాడు, ఎల్లప్పుడు శంఖ చక్ర పద్మాలను కింద ఎడమ చేతి నుండి వరుసగా దాల్చిన చతుర్భుజములతో అభివ్యక్తమగుందన్నమాట. తర్వాత కిరీటినం కుండలినం కేయూర వలయాన్వితం కౌస్తుభాభరణ గ్రీవం పీత కౌశేయ వాససం. దేవదేవుడు వాసుదేవుని దేహమంత చక్కగా అలంకృతమై ఉండను. అతడు మణికచ్చితుడై కిరీటమును రత్న ఖచ్చితమగు వరములను కంకణములను మెడలో కౌస్తుభామణిని దాల్చి పీతాంబర వస్త్రాన్ని ఇక్కడ ధరించి ఈయనంత అందంగా ఉన్నాడు. ఇలాగా ఆయనని మనం వర్ణించామన్నమాట, ఓ భగవంతుడిని వర్ణించారు. తర్వాత వచ్చేసి ఆయన్ని మనం ఎలాగ చూడాలి, ఎలాగ దర్శనం చేసుకోవాలి భగవంతుణ్ణి. మనము దర్శనం కూడా మామూలుగా వెళ్ళి అక్కడ తిరుపతికి వెళ్ళి కళ్ళు మూసుకోవడం కాదు. అది ఎలా చేయాలంటే, మనము ముందుగా ఆయన్ని దర్శించుకున్నప్పుడు పాదాలని ముందు మనము దర్శనం చేసుకోవాలి. ఆయన చరణాన్ని, చరణ కమలములపై, తర్వాత చీలమండలము, ఆ తర్వాత ఉరుములపై, వక్షస్థలంపై, ఆ తర్వాత ఆయన ముఖారవిందాన్ని ధ్యానం చేయాలి. అతడు చాలా పవిత్రుడవుతాడు. అందుకనే ఎక్కువ మనము శుద్ధిపడాలంటే గుళ్ళకి వెళ్ళాలని చెప్తారు. అంటే మనకి శ్రీల ప్రభుపాద వారు చెప్పారు, మనం ప్రతి ఇళ్ళలో విగ్రహారాధన అనేది ఉండాలి, లేని అప్పుడు గుడికి వెళ్ళి మనము ఆ భగవంతుని దర్శనము చేసుకోవాలని చెప్పారన్నమాట. తర్వాత వచ్చేసి మనకి 15 నుంచి 21 వరకు అష్టాంగ యోగి గురించి చెప్పారు. అంటే అష్టాంగ యోగి తన శరీరాన్ని ఎలాగంటే సుఖ ఆసనంలో కూర్చోబెట్టి బుద్ధి ద్వారా మనసుని నియంత్రించాలన్నమాట. మనసు ద్వారా కర్మని నియంత్రించాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే, జీవుడు పరమ సంతుష్టుడైనప్పుడు ఇతర కర్మలన్నిటిని కూడా నియంత్రించగలడు. ఆ భావన యోగికి వచ్చినప్పుడు ఆయన బుద్ధిని నియంత్రించగలడు. ఆ జ్ఞానం లేకుండా అతను ఆ బుద్ధిని నియంత్రించగలడా అంటే లేదు. బుద్ధిని ఎలా నియంత్రించాలి, బుద్ధిని మనసులో లయం చేయాలి. ఆ మనసుని ఆత్మలో లయం చేయాలన్నమాట. లయం చేసినప్పుడు తర్వాత ఏంటంటే, శారీరకమైన కర్మలన్నిటిని కూడా పూర్తిగా నిలిపివేయాలి. అలా నిలిపివేసినప్పుడు, నిలిపివేసిన స్థితిలో ఆ యోగి పూర్ణ ఆనంద స్థితి కలుగుతుంది. ఆ స్థితినే లబ్ధోభ శాంతి అంటారన్నమాట. ఆ స్థితిలో ఉన్న యోగి శరీరాన్ని వదిలేయాలి అనుకున్నప్పుడు ఆ యోగికి కాలంతో సంబంధం ఉండదన్నమాట. అంటే ఈ పని నేను చేయాలి, ఆ పని చేయాలి అనే కాల ప్రభావం అతని మీద ఉండదు. అలాగే దేవతల ప్రభావం కూడా అతని మీద ఉండదన్నమాట. ఆ యోగి మీద ప్రకృతి యొక్క స్వభావం కానీ, మిథ్యా అహంకారం కానీ, కాల భౌతికాలు కానీ ఆయన మీద పడవు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఆయనకి వర్షం వచ్చిందా, లేకపోతే ఎండ వచ్చిందా, తుఫాను వచ్చిందా, ఇవన్నీ అతనికి
పని లేదనమాట. ఆ యోగి ఏ విధమైన బాధలు లేకుండా ఆనందమైన స్థితిలో యోగి అక్కడ స్థితుడై ఉంటాడు. ఇది ఒక్క రోజులో సాధ్యమవుతుందా అంటే జరగదు. ఏంటి, ప్రతిరోజు కూడా ఆ భగవంతుని యొక్క పాద పద్మాలను మనము మనసులో ధ్యానం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ యోగి అలా చేయగలుగుతాడు. ఈ విధంగా జ్ఞానం పొందిన యోగి పరమానంద భూతిలో చక్కగా స్థితుడై ఏం చేస్తాడంటే తన లో ఉన్న నవద్వారాలు అంటే 9 ద్వారాలు, 9 ద్వారాలు అంటే మనకి మూలద్వారాలు అంటే రెండు ఉంటాయన్నమాట. ఆ మూల అదేంటంటే ఆ హరే మూల కృష్ణ దామోదరి, మాతాజీ నువ్వు రంధ్రాల దగ్గర నుంచి షట్చక్రాలకు వెళ్ళావు. కళ్ళు, నాసిక రంధ్రాలు, అవి మొత్తం 9 అవి నవరంధ్రాలు అంటే. యా అక్కడి నుంచి షట్చక్రాలకు జంప్ అయ్యావు. చెవులు రెండు, నాసిక అవును మాతాజీ, అవును అది నవరంధ్రాలు. తగ్గింది మాతాజీ. యా తర్వాత ఈ ద్వారాల్ని, ఈ మల ద్వారం ద్వారా పాదము యొక్క మడిమితో నిరోధించి తన దృష్టిని ఊర్ధ్వంగా సాగించి తన ప్రాణవాయువుని ఊర్ధ్వముఖంగా పయనింపజేస్తాడు. ఆ విధంగా ఆయన దేహ త్యాగం చేయాలనుకున్నప్పుడు ఒక స్థానం నుండి వేరొక స్థానానికి ప్రాణవాయువుని అనుసంధానం చేసి ఆ పైకి తీసుకొని వస్తాడు అనమాట. ఇది ఈ కలియుగంలో సాధ్యమవుతుందా అంటే ఇది చాలా కష్టతరమైంది. ఈ ప్రాణవాయువు చలనం మీద పెట్టి దృష్టి పెట్టాలంటే ఈ చలనం, ఆ చలనంలో ప్రతి జీవి వీపు వెనక మనకి వీపు వెనక భాగంలో 6 చక్రాలు ఉంటాయన్నమాట. అదేంటంటే వెన్నుపాము దగ్గర మనకి మూలాధార చక్రం అనేది ఉంటుంది. ఈ మూలాధార చక్రం ఏంటంటే ప్రాణవాయువుని ఊర్ధ్వముఖంగా పయనింపచేసి ముందుగా తర్వాత స్వాధిష్టాన చక్రం చేరుతుంది అనమాట. ఇక్కడ స్వాధిష్టాన చక్రం, ఈ స్వాధిష్టాన చక్రం నుంచి ఏంటంటే మణిపూర్వక చక్రానికి వెళ్తాడు అనమాట. ఈ స్వాధిష్టాన చక్రమే మనకి ప్రాణవాయువు యొక్క సౌధము. అది ఎక్కడ ఉంటుందంటే జెనిటల్లో ఉంటుంది అనమాట. ఈ స్వాధిష్టాన చక్రం పైకి వెళ్తే అక్కడ ఉంటుంది మణిపూర్వక చక్రం. ఆ మణిపూర్వక చక్రం దాటితే అక్కడ ఉంటుంది మనకి హృదయ స్థానంలో అనాహత చక్రం, అనాహత చక్రం అనమాట. ఈ అనాహత చక్రము దానిపైన గొంతు భాగంలో ఉంటుంది విశుద్ధ చక్రం. దీని క్రింద ఉన్న 5 చక్రాలు కాకుండా పైన బ్రహ్మరంధ్రం ఉంటుంది, ఇదే సహస్రాటం. అయితే ఈ సహస్రాటంలో ఈ మనకేంటంటే ఈ మూలాధార చక్రం కలుపుకోకుండా ఉంటే 7 కలుపుకుంటే 7 చక్రాలు ఉంటాయి, లేకపోతే 5 చక్రాలు ఉంటాయన్నమాట. ఈ మూలాధార చక్రాన్ని ఏంటంటే ఇదొక్కటి వచ్చేసి మనకి మూలాధార చక్రాన్ని ఏంటి భూమి యొక్క తత్వం అంటారు. స్వాధిష్టాన చక్రం వచ్చేసి నీటి యొక్క తత్వం అనమాట. మణిపూర్వక చక్రం వచ్చి అగ్నితత్వం అంటారు. తర్వాత అనాహత చక్రం వచ్చి వాయుతత్వం అనమాట. విశుద్ధ చక్రం వచ్చేసి ఆకాశ తత్వము. ఈ తత్వాలు, ఈ మొత్తం అన్ని చక్రాల్లో కూడా ప్రాణవాయువుని మనసుని నియంత్రించడం ద్వారా ఊర్ధ్వముఖంగా పయనింపచేస్తాడు యోగి. ఆ విధంగా విశుద్ధ చక్రం చేరుకున్న తర్వాత అప్పుడు ఆజ్ఞా చక్రంలోకి చేరుకుంటుంది. ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం చేరుకుంటుందో ఆ స్థితిలో యోగి పూర్తిగా భౌతికంగా అన్ని కోరికలను నియంత్రిస్తే ఆ యోగి ఆజ్ఞా చక్రం నుండి బ్రహ్మరంధ్రం ద్వారా అంటే సహస్రాట ద్వారా తన ప్రాణాన్ని బయటకు పంపగలుగుతాడు. అది దేవుని మీద, కొంతమంది దేవుని మీద కొంచెమైన నమ్మకం ఎవరికైతే ఉండదో వాళ్ళు మూలాధార చక్రాల ద్వారా ప్రాణాన్ని వదిలేస్తారనమాట. కొంచెమన్నా భక్తి ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి ఈ 7 రంధ్రాల ద్వారా అంటే 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాల ద్వారా, నోటి ద్వారా ఆత్మని ఎక్కువగా బయటకు పంపిస్తారు. ఆత్మని ఎక్కువగా నోటి ద్వారానే ఎక్కువ మంది పంపిస్తారనమాట. అష్టాంగ యోగి మాత్రమే తన ప్రాణాన్ని బ్రహ్మరంధ్రం ద్వారా పైకి పంపిస్తారనమాట. తర్వాత మనకు వచ్చేసి
ఇది హృదయస్థ పరమాత్మలో అనాహత, అదేంటి యమ నియమ ఆసన ప్రాణాయ ప్రత్యాహార. అంటే దీంట్లో యమ వచ్చేసి ఏమి ఏమి ఏం చేయాలి అని ఇక్కడ అడుగుతారు. తర్వాత నియమ వచ్చేసి ఏమి చేయకూడదు అని తెలుసుకున్నాం. ఆసన వచ్చేసి మన శరీరము మీద మనమే, మన శరీరం మీద మనమే మనకు నియంత్రణ అనేది ఉండాలి. తర్వాత ప్రాణాయంలో వచ్చేసి శ్వాస మీద నియంత్రణ చేయడం అన్నమాట. ప్రత్యాహారంలో ఇంద్రియాలని నియంత్రణ, వస్తువుల నుండి విషయాల నుండి ఎలా ప్రత్యాహార స్థితిని దాటుకోవాలన్నది ఇక్కడ చెప్తుంది. తర్వాత వచ్చేసి ధారణాస్థితి, ఇక్కడ ధారణాస్థితి అన్నమాట. ధారణాస్థితికి వస్తారు. ఆ విధమైన, ఏ విధమైన కోరికలు లేకపోతే, ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, ఏ విధమైన కోరికలు లేకపోతే ధారణాస్థితి నుండి పరమాత్మ స్థితికి వస్తారు. పరమాత్మను చేరడం వల్ల ధ్యానంలోకి, ధ్యానము నుండి సమాధికి చేరుకుంటారు. సమాధి స్థితిలో చేరుకుని చివరికి ఎక్కడికి వెళ్తారు, భగవంతుణ్ణి పొందుతారు. అంటే బ్రహ్మన్ రియలైజేషన్కి వెళ్ళిపోతారు. లేదు, అక్కడి నుంచి ప్రత్యాహారం నుండి మనకి కోరికలు ఉన్నాయి అనుకుంటే వాళ్ళు విరాట్ రూపాన్ని పూజిస్తారు అన్నమాట. విరాట్ రూపాన్ని పూజించినప్పుడు ధ్యానించి మళ్ళీ వాళ్ళు విరాట్ రూపంలో పురుషుని విరాట్ రూపంలో ధ్యానించి మళ్ళీ అక్కడి నుండి వాళ్ళు పరమాత్మని, పరమాత్మ నుంచి ధ్యానం, ధ్యానం నుంచి సమాధి, సమాధి నుంచి మళ్ళీ బ్రహ్మ సాక్షాత్కారం అంటే పరమాత్మను చేరుకుంటారు. చేరుకుంటారు ఒక అక్కడి నుంచి ముక్తి పొందుతారు అన్నమాట. ముక్తి పొందుతారు. ఒకవేళ విరాట్ రూపంని ధ్యానించిన కోరికలు ఉన్నాయి, ఇందకంటే కోరికలు లేకపోతే మళ్ళీ ఇక్కడికి ముక్తి దాకా వచ్చారు. మళ్ళీ విరాట్ రూపంని పూజించినా గానీ వాళ్ళకి కోరికలు ఉన్నాయి. అంటే కోరికలు అంటే మనకి భౌతికమైన కోరికలు కాదు, అంటే ఊర్ధ్వలోకంలో ఆధ్యాత్మిక కోరికలు అన్నమాట. ఊర్ధ్వలోకంలోకి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏముంది, అక్కడ ఏం చేస్తారు, అది ఎలా ఉంది చూడాలి అనే కోరికలు ఉన్నప్పుడు, ఈ విధం అక్కడ ఏ విధంగా సృష్టి ఉంటుంది, ఈ కోరికలు ఉంటాయి కదా, అప్పుడు అతను క్రమానుగత ముక్తిని ఆశ్రయిస్తాడనమాట. క్రమానుగత ముక్తిలో ఫస్ట్ మనకి వైష్ణవ నరలోకం ఉంటారు. ఆ వైష్ణవ నరలోకంలో ఇక్కడ ఆత్మ కొంచెం శుద్ధి పడుతుంది అనమాట. శుద్ధి పడిన తర్వాత అక్కడి నుంచి శిశుమార లోకానికి వస్తాడు. శిశుమార లోకంలోకి వచ్చిన తర్వాత మహర్లోకానికి వస్తాడు. మహర్లోకంలో అక్కడ ఒక వ్యక్తి వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 430,000 సంవత్సరాలు ఉంటుందన్నమాట. అంటే మన కాదు, సూర్యమాన సంవత్సరాల ప్రకారం. అక్కడ సిద్ధులు కూడా ఉంటాయి. కొన్ని ఇవి అంటే ఈ లోకాల్ని చేరుకున్న వాళ్ళు మనము ఎవరెవరు ఉన్నారంటే, ఎగ్జాంపుల్ నారద మహాముని, దుర్వాస ముని కూడా అన్ని లోకాలకి వాళ్ళు అట్లా తిరుగుతూ ఉంటారంటే వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి కాబట్టి. తర్వాత ఇలాగా ఈ భక్తి యోగం ద్వారా క్రమానుగత ముక్తి పొందిన తర్వాత మహర్లోక జీవితం అయ్యాక తర్వాత బ్రహ్మలోకానికి చేరుకుంటారు. బ్రహ్మలోకం ఆయురార్థం ముగిసే సమయానికి ప్రళయం వస్తుంది అనమాట. అదేంటంటే ఆదిశేషుడు, అనంత శేషుడు అంటారు అనమాట. విశ్వం యొక్క అడుగు భాగంలో ఉంటారు ఆయన. ఆయన నోటి నుండి అగ్ని వస్తుంది, ఆ మొత్తం లోకాలన్నీ కూడా నశింపజేస్తుంది అనమాట. ఈయన్నే మనము సంకర్షణుడు అని కూడా అంటాం అనమాట. బ్రహ్మలోకములో ఆయుష్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంకా ఉన్నత స్థితిలో, ఉన్నత స్థితి కూడా కలిగి ఉంటారు, ఎక్కువ సిద్ధులు కలిగి ఉంటారు వాళ్ళు. ఈ విధంగా బ్రహ్మలోకం దాటిన తర్వాత మనకి ఇక్కడ పంచభూతాలు అనమాట. ఆ భూమి, జలము, అగ్ని, ఆకాశము, వాయువు వీటిని చేరుకుంటారు. అంటే ఇవన్నీ ఒక ఆచ్ఛాదనాలు అనమాట, ఒక్కొక్క లేయర్ ఉంటది అనమాట. అవేంటి, ఒక్కొక్క ఆచ్ఛాదనం వచ్చేసి ఒక 10 రెట్లు మందంతో ఉంటుంది అనమాట. దాని తర్వాత మిథ్యాహంకారం అంటే ఫాల్సిపో. ఈ స్థితిలో కూడా, ఈ స్థితిని కూడా దాటితే మహత్తత్వంలోకి వస్తారు. మహత్తత్వంలోకి వచ్చిన తర్వాత భగవంతుని యొక్క భౌతికమైన ప్రకృతి, ఈ భౌతికమైన ప్రకృతిలో ఉన్న సత్వ రజో తమో గుణాల ప్రభావం మనిషి మీద కొంచెమైనా ఉంటుంది. ఈ త్రిగుణాలు కూడా వాటి దాటి యోగి ఎప్పుడైతే యోగి బయటకు వస్తాడో
అప్పుడు ప్రధానంలోకి వెళ్తాడనమాట. అప్పుడు ప్రధానంలోకి వెళ్ళి ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ముక్తిని పొందుతాడు. అప్పుడు అతను భగవద్ధామాన్ని చేరుకుంటాడు అనమాట. తర్వాత ఇక్కడ మనము ఇవి ఇందాక మాతాజీ అన్నారు కదా, అది ఇక్కడ ఉందనమాట. అంటే మనకి ప్రకృతిలో అది తత్వర ప్రకృతిలో 24 తత్వాలు ఉన్నాయి. అంటే పంచభూతాలు మనకు 5, ఆకాశము, నీరు, అగ్ని, వాయువు, భూమి, పంచ తన్మాత్రాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, పంచ జ్ఞానేంద్రియాలు, శరీరము, నేత్రాలు, చెవులు, నాలుక, నాసిక అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఆ పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. అవేంటంటే నోరు, చేతులు, కాళ్ళు, పాయువులు అనమాట. తర్వాత ఇవన్నీ అంటే ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి, ఇప్పుడు 20 ఉన్నాయి అనమాట. మిగిలిన 4 ఏంటంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 24 కలిసిన దేహంనే మనము చక్రంగా ఏర్పడుతుంది అనమాట. తర్వాత మనకి ఇవి ఇందాక మనం తర్వాత ప్రధానలో ఆగిపోతాం కదా. ప్రధాన నుంచి ఏంటంటే ఉన్నతమైన మనము ఇక్కడ కొన్ని లేయర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ భూమి నుండి వైశ్వానరం ఇలాగా శిశుపాల లోకం, మహర్లోకం, బ్రహ్మలోకం, పంచభూతాల లోకం, విద్య, అహంకారం, మహత్తత్వం, తర్వాత ప్రధానంలోకి వస్తాం. ఈ ప్రధానంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ప్రధానంలో ఇది ఇక్కడంతా ఇవన్నీ 3/4 వంతు ఆధ్యాత్మిక జగత్తు ఉంటుంది అనమాట. ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఇవన్నీ ఆధ్యాత్మిక జగత్తులు ఇక్కడ మనకి బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయని, ఈ ఆధ్యాత్మిక లోకాల్ని వైకుంఠ లోకాలు కూడా అంటారు. ఈ ఆధ్యాత్మిక లోకాల్ని ఒక అంటే ఇది ఇదంతా ఒక విశ్వం, విశ్వం లాంటి విశ్వమే. ఇలాంటి విశ్వాలు చాలా ఉంటాయని, చాలా ఉంటాయి, అనేక బ్రహ్మాండాలు కూడా ఉంటాయి అనమాట. ఒక్క విశ్వం పైనే ఇన్ని రకాలు ఉన్నాయి, ఒక్క విశ్వంలోని ఇన్ని రకాలు ఉన్నాయి అనమాట మనకి. ఇవన్నీ దాటితే ఆధ్యాత్మిక లోకానికి వస్తాం అనమాట. అంటే 1/4 వంతు భౌతిక లోకం ఉంటుంది అనమాట. తర్వాత ఇవి ఇన్ని లోకాలు, ఇన్ని మహర్లోకాలు, ఇవన్నీ మనకి అవసరమా, ఇన్ని చెయ్యాలా అనుకుంటే మనకి భగవద్గీతలో 9.25లో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నారు, యాంతి దేవా వ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ యాంతి మా మధ్యాజినోపి మాం. అంటే దేవతలను పూజించి వారు దేవతల్లో దేవతాలోకాల్లో జన్మిస్తారు, పితృదేవతలను పూజించి వారు పితృలోకాలకు పోదురు, భూత పిశాచాన్ని పూజించువారు అట్టి వారు ఎందే జన్మిస్తారు, నన్ను పూజించు వారు మాత్రమే నాతోనే నివసిస్తారని చెప్తున్నారు అనమాట. తర్వాత మనకి దీంట్లో మనకి లగిమ అణిమా మహిమ గరి అంటే మనకి సూక్ష్మ దేహాలు ఉంటాయి అనమాట. పైలోకంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళకి అష్ట సిద్ధులు ఉంటాయన్నారు కదా, సిద్ధులు. ఈ సిద్ధులు ఎలాగుంటాయంటే అణిమ అంటే శరీరాన్ని అతి సూక్ష్మ రూపంలోకి తీసుకెళ్ళిపోతారు అనమాట. మనకి అతి సూక్ష్మ రూపంలో అంటే మనకి హనుమంతుడు గుర్తొస్తారు. మనకి ఆయన ఎలా అంటే లంకకి వెళ్ళినప్పుడు ఆ రాక్షసుని దాటుకోవడానికి వెళ్ళడంలో అతను చిన్నగా అయిపోతాడు. అట్లాగే పెద్దదై మహిమ అంటే పెద్దదైన శరీరాన్ని కూడా మార్చుకుంటారు అనమాట. తర్వాత గరిమ అంటే ఎంతటి బరువునైనా సాధించడం అనమాట. లఘిమ అంటే కావలసినంత తేలికగాను తన బరువును మార్చుకుంటారనమాట. ప్రాప్తి అంటే ఏ వస్తువునైనా కావాలనుకున్న దాన్ని శూన్యం నుంచైనా కానీ కూడా సాధించగలుగుతారు. తర్వాత ప్రాకామ్య అంటే ఈ కోరుకున్నది సాధించడం. ఈశత్వం అంటే అష్ట దిక్పాలకులను శాసించే అధికారం వాళ్ళకు ఉంటుంది అనమాట. వసిత్వం అంటే సకల జీవరాశుల్ని వశం చేసుకుంటారు. అంటే మనకి ఇక్కడ ఎవరు గుర్తొస్తారు, మనకి హనుమాన్ చాలీసులో అష్ట సిద్ధి నవనిధికే దాత అని హనుమాన్ చాలీసులో ఇవన్నీ కూడా హనుమంతుడికి అతను ఇలా మార్చుకున్నారు కూడా ఈ అష్ట సిద్ధులతోటి.
తర్వాత వచ్చేసి మనకి అంటే లాస్ట్ 36వ శ్లోకంలో ఏం చెప్పారంటే, తస్మాత్ ఆత్మనా రాజన్ హరిం సర్వత్ర సర్వదా శ్రోతవ్యః కీర్తవ్యచ్చ స్మర్తవ్యో భగవాన్ ఋణాం. అంటే ఏమన్నారు, ఓ రాజా, కనుక ప్రతి మానవుడు సర్వదా సర్వత్ర పురుషోత్తముడగు ఆ హరిని గురించి శ్రవణం చేయుట కీర్తించుట స్మరించుట అత్యంత ఆవశ్యకమైనది అని చెప్తున్నారన్నమాట. అంటే పూర్తిగా అహంకార అంటే మనకి ఇక్కడ పూర్తిగా మనం అహంకార స్థితి నుండి బయటపడి భగవంతుణ్ణి మనలోకి పెట్టుకోవాలి అనుకుంటేనే హరిని కీర్తిస్తూ ధ్యానిస్తూ ఉంటాం అన్నమాట. అదేంటి మనకి 7th చాప్టర్ లో కూడా మనకి చెప్పారు ఒక చోట, ఏంటంటే శ్రవణం కీర్తనం విష్ణుం స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. ఈ విధంగా నవ విధములైన అన్ని విధములు అన్ని పాటించకపోయినా పర్వాలేదు, దానిలో ఒక్కటైనా భక్తితో పాటించవచ్చు. అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే శ్రవణము. శ్రవణం ద్వారానే భగవంతుణ్ణి మన మనసులోకి ఆహ్వానించవచ్చు. శ్రవణం యొక్క గొప్పతనాన్ని చివరి శ్లోకమైన 37వ శ్లోకంలో మనకి చెప్పారన్నమాట. అదేంటంటే, పిబంతి ఏ భగవత ఆత్మనా సతాం కథామృతం శ్రవణ పుటేషు సంభృతం పునంతి తే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరుణ సరోరుహంతికం. అంటే ఏం చెప్తున్నారు, భక్తులకు ప్రియమగు శ్రీకృష్ణ భగవానుని కథామృతమును శ్రవణము ద్వారా పావనం చేయవారు భౌతిక భోగం అనేది పవిత్రమైన జీవిత లక్ష్యమును శుద్ధిపరుచుకొని ఆ దేవదేవుని పాద పద్మల చెంతకు తిరిగి చేరుతారు అని చెప్తున్నారు. ఇక్కడ భగవద్భక్తులు అంటే ఎలాగా అంటే, పిబంతి అంటే ఆ వాళ్ళు ఎలా అంటే, మీరు త్రాగండి ఏంటది భగవంతుని యొక్క నామాన్ని అమృతని చెవుల ద్వారా ఎప్పుడు తాగుతారో అప్పుడు కథామృతాన్ని తాగుతారు, మనలో ఉన్న భౌతిక విషయాలు వ్యామోహం నశించి అప్పుడు మన జీవిత లక్ష్యం ఏమిటని తెలుసుకుంటాము. భగవంతుని యొక్క పాద పద్మముల మీద మనసుని సంలగ్నం చేస్తాము. అలా చెయ్యాలంటే భగవంతుని యొక్క కథలను నిరంతరము వినాలి. అంటే ఆ విధంగా వినడం ద్వారానే భగవంతుని యొక్క పాద పద్మముల మీద మనసుని సంలగ్నం చేయాలన్నమాట. శ్రవణం అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత చివరగా మనకి సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఇవి ఎన్ని ఎన్ని విధాలైనా పాటించు, భక్తి యోగానికి మించిన పరమ పదము మరొకటి లేదన్నమాట. భక్తి యోగమే అత్యున్నతమైనది కలియుగంలో వారి అంటే ఈ భక్తి యోగమే చాలా ప్రధానమైనదని చెప్పారు. మనకి ఈ శ్లోకం ఇక్కడ చెప్తున్నారు, శృణ్వతాం స్వగద కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో భద్రాణి విధునోతి సుహృదాసతం. అంటే పరమాత్మగా సర్వ జీవుల హృదయాల్లో నిలిచిన వాడును శ్రద్ధావంతులైన శ్రేయోభిలాషునగు శ్రీకృష్ణ భగవానుని చక్కగా శ్రవణ కీర్తన జరిగినప్పుడు పుణ్యప్రదములైన తన దివ్య కథల ఎడల శ్రవణోత్సాహంతో పొందినప్పుడే భక్తుడు హృదయంలో భౌతిక అభిలాషను తొలగించి వేస్తానని శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇదేంటంటే మనకి బ్రహ్మదేవుడు ఎన్నిసార్లు చదివారు, ఇది ఈ 3 సార్లు చదివి మనకి ఏమని చెప్పారు, ఈ భక్తి మార్గం ఒక్కటే ముఖ్యమైనది ఇంకేదీ లేదని చెప్పారు. మనకి చివరిగా లాస్ట్ గా ఏంటంటే 8 భగవద్గీత 8:14లో మనకి ఏమంటే, అనన్యచేత సతతాం యో మాం స్మ సతతి నిత్యస్య తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. అంటే ఓ పార్థ, అచంచలమైన మనస్సుతో నన్ను ఎప్పుడునూ స్మరించువాడు భక్తియుత సేవలో స్థిరముగా నిమగ్నుడై ఉండువానిగాక. అంటే నన్ను పొందువాడు చాలా సులభం, నన్ను పొందడం అనేది చాలా సులభం అన్నమాట. అది ఎలాగా అంటే
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలా మాత్రమే మనము శ్రీకృష్ణ భగవాన్ని పొందగలుగుతాం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ, హరి బోల్. చాలా బాగా చెప్పారు. హరి హరి బోల్ హరి మాతాజీ, బోల్ మాతాజీ, హరి హరి బోల్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. హరి బోల్ హరి బోల్ మాతాజీ, మాతాజీ, హరి బోల్ మాతాజీ, హరి బోల్. హరి బోల్ మాతాజీ, చాలా.